హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి టీవీ ఛానల్. ఈ ఛానల్లో ప్రత్యేకంగా ఒగ్గు కథ అభిమానుల కోసం కళను గౌరవిద్దాం, కళాకారులను ప్రోత్సహిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.
నిందకయ్యా సుతన పరగనర సుతనగ అరే రే రే పెళ్లి చేసుకుని వచ్చిన నా భార్య ఇంటికన్నె ఉంచి వచ్చిన నా భార్యతు ఒకనాడు మాటలేదు ఒకనాడు ముచ్చట్లేదు అనుకుంటూ రాజు శివకలికి మహారాజు బ్రాహ్మణ అరే వేడికి గియ్యాల ఇంటి వేణక నా భార్యతో మాట ముచ్చుకోవాలనుకోని చెప్పు
భార్య భర్తల కుడినాడి కొరువులు ఏతల కదిలిన భూవాక్యను ¡Gracias!
చూ చూ వచ్చవచ్చనా మీ డాడీ వచ్చనా కొడుగా వచ్చవచ్చనా మీ డాడీ వచ్చనా కొడుగా
పాలు సింబుల్ చెబుతాయి నలుగురు కొడుకులకి ఇయ్యంగా ఈ తెలుగులందరికి సాగు బాడిపోతుంది నీకు సాగు పట్టించిన బియ్యం ఇంత గడక అంత పల్లిపిండి పచ్చి చెక్క తవుడు దాన ఇవన్నీ కలిపి బెల్లం బెల్లం నలుగురు కాదనే నేను అనుకున్నా నిన్ను చూసినప్పుడే అనుకున్నా ఏమిటండి అంత నా పొలకే పొలాలది ఒక ముఖ్య నీది అల్పందక్క కొద్ది అవడలేదు కాంతమతి దేవి గొడ్డు పేరు దూరం చేసిన కళ్ళ పేరు దగ్గర చేసిన ఒకటే కనపడం నలుగురు కొడుకులకు అన్న కడే నవంతు సాధు నవంతు కాదు ఒకవేళ సాగింది అనుకో పనిచ్చింది అనుకో పొలాలకు వెళ్ళిపోతా నా గ్లామర్ దెబ్బతింటుంది కొడుకుల కదా నీ కోరిక తీరింది కన్న పేరు దగ్గర గొడ్డు పేరు దూరం అయింది నాదా అబ్బాబా కరుణ నవంతు సాధుకుడు అక్కవంతు నాదా అప్పుడు రాజు అరే శివ కలిగి మహారాజు సంబరపడతాను సంతోషపడతాము నాట సంబరాలే పడతానమ్మా రామరామ చెప్పిన ప్రకారంగా తను దాని వంతు సాగుడు నీ వంతు బామ మనకు కన్న పేరు దగ్గరైంది గొడ్డు పేరు దూరమైంది బామ పిల్ల తీసుకెళ్ళి నీ ఉడిది వేసిన మరి కన్న తల్లి ఎట్లుండదో తెలియగాని సాధుకున్న బ్రహ్మ బాబు కోటి పెద్ద నువ్వు కనుకున్న గానీ కన్న తల్లి ఎట్లా సాధుకుడు గంత ప్రకారం సాధుకో బామ అయ్యో రామ ఒక్కరి కాదు ఇద్దరు కాదు నలుగురు కొడుకులు తీసుకొచ్చి సత్యవతి ఒడిలి వేసిండు కొడుకులు లేని కోరిక బిడ్డలేని ప్రేమ బామ మన కొడుకులంటే ఆ తల్లి కోడికి సంబరపడుతుంది ఇప్పటికైనా పిల్లలు ఉన్నాయి ఇంటికి ఏ పిల్లలు ఆడుకోరు అతను పిల్లలు లేని ఇంటికాడ ఏ పిల్లలు ఆడుకోని రారే అవ్వ
చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో